కానీ మీరు సినిమాల్లో చాలా మంచి మంచి వేషాలు వేసి ఉండొచ్చు, బట్ మిమ్మల్ని అన్నీ కూడా, అంటే సేమ్ నాకు కూడా అట్లనే చెప్పాలంటే నన్ను కూడా అదే అడగాలి, కానీ నాకోసం ఇప్పుడు మీరు ఆడియన్స్ అర్థం చేసుకోండి, అక్క అంతరంగం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అక్క ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఏమైనా వేస్తే పడకూడదు, ఎందుకంటే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆవిడ విషయాలు బయటికి రావాలని మాత్రమే కానీ ఆవిడ ఇబ్బంది పెట్టాలని ఒప్పించాలనేది నేను అడగట్లేదండి, అది అర్థం చేసుకొని గమనించగలరు, ఎందుకంటే నాకు చాలా ఆత్మీయురాలు నిజంగా ఆవిడ గురించి నేను చెప్పాలి అంటే, నేను 108 రోజులు హరికథ ఉత్సవాలు చేసేటప్పుడు చాలామంది మొహం చాటేశారు, చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో ఆవిడ మంచి పీక్లో ఉన్నారు, మంచి సంపాదిస్తున్నారు, 50,000 రూపాయలు ఇంటికి పిలిచి నాకు ఇచ్చి పంపించారు నువ్వు చేస్తున్న మహత్కార్యానికి తీసుకొని. కానీ ఆవిడ ఎంతో కష్టాలు పడ్డారు ఆ టైంలో, నేను కష్టాలు ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోయినా, అక్కకి నేను చేసే పొజిషన్ రాకూడదు అనేది నా ఉద్దేశం, కానీ ఆవిడ ఇలా ఉన్నారని కాదు, ఆవిడ అన్ని విధాలా పడ్డ కష్టాలన్నీ కూడా వింటుంటే మా అందరికీ తెలుసు, మీకు కూడా కొంత తెలుసు అనుకుంటా ఈ మధ్య ఆవిడ చెప్పారు అక్క, జగమెరిగిన సత్యం. అయితే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండి ఉంటుంది, పాత హీరోలు అప్పటి హీరోలు లిస్ట్ ఏమన్నా నాకు చెప్తారా ఇక్కడ? పాత హీరోలు అందరూ చాలా ఇష్టపడేవారు, శోభన్ బాబు గారు అయితే మరి ఓ నా ఫేవరెట్ హీరో, ఎందుకంటే జయలలిత అనే పేరు కదా, ఆయన చాలా ఇష్టం. ఇంకొక విషయం ముందు, దానికన్నా ముందు మిమ్మల్ని జయలలిత అనే పేరు మార్చుకోమని రాజకీయ పార్టీ వాళ్ళు హెచ్చరించారు? అయ్యో చాలా, చెన్నైలో ఉన్నప్పుడు అమ్మ పార్టీ నుంచి కార్యకర్తలు వచ్చి మీరు అమ్మ పేరు పెట్టుకొని వ్యాంపు వేషాలు వేస్తున్నారు, కామెడియన్ వేషాలు వేస్తున్నారు, మీరు సొఫెస్టికేటెడ్ వేషాలు వేసేలాగైతే ఈ పేరు ఉంచుకోండి, లేకపోతే ఈ పేరు మార్చుకోండి అంటే నేను చెప్పాను. నాకు ఆవిడంటే చాలా అభిమానం. నేను ఫస్ట్ ఊహ తెలిసిన తర్వాత చూసిన సినిమా కథానాయకుడు, ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, 6 సంవత్సరం అనుకుంటా. ఆ సినిమా చూసిన తర్వాత బళ్ళో వేయడానికి తీసుకెళ్తే నాన్న, నీ పేరేంటంటే, నాన్న అమ్మ పెట్టిన పేరు లలిత, నాన్న మొదటి వైఫ్ పేరు లలిత, సరే ఆమెను మర్చిపోలేక ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు, నేను నాన్న లలిత అని చెప్పే లోపల జయలలిత అని చెప్పేశా. అలాగా బడిలో 1వ తరగతి నుంచి నా పేరు జయలలిత, అంతే. ఆ సినిమా చూసి అలా ఉండిపోయింది, నేనే పెట్టుకున్నా లలిత నా అసలు పేరు. జయ బెదిరించడం బెదిరించడం నిజం, ఇంటి మీద అంతా రాళ్లు వేస్తే రామానాయుడు గారు ఆయన అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్స్ కి వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయికి పాదుకాపంటున్నాను, తమిళ వచ్చేసింది, తమిళ ఆ అమ్మాయికి ఏమి జరగకుండా ప్రొటెక్ట్ చేయండి అంటే అప్పుడు అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మార్చుకోను, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఆమె నేను చూడలేదు, ఆవిడతో మాట్లాడలేదు, ఆవిడతో కలిసి నటించారా? నేను లేదు అసలు, ఆవిడ నేరుగానే చూడలే నేను, చెన్నైలో ఉన్నా కూడా, 84 నుంచి చెన్నైలో ఉన్నా కూడా 2003 వరకు ఆవిడ మధ్యలో పోయారనుకో. హీరో లిస్ట్ అయితే శోభన్ బాబు గారితో చెప్తూ వచ్చాను కదా, శోభన్ బాబు గారికి ఆ జయలలిత పేరెంట్, అరుణాచలంలో స్టూడియోలో ఉన్నప్పుడు రాశి మూవీస్ నరసింహారావు గారి మహారాజా సినిమా జరుగుతుంది, అప్పుడు తీసుకెళ్లారు నాన్నని, నన్ను తీసుకెళ్లి ఎంఐ జయలలిత వేషాల కోసం ట్రై చేస్తుంది అంటే, జయలలిత నా లవరు, అమ్మాయిని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరుకోని అనేసి అప్పటి నుంచి ఆయన మెసేజ్లు ఇవ్వడం. నేను ఒకసారి విన్నాను మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా, నేను అడిగావు కూడా నన్ను తీసుకెళ్ళక్క అని, తీసుకెళ్తాను తీసుకెళ్ళక్క, నాకు ఇష్టమైన హీరో ఒకసారి కలవాలి అంటే తీసుకెళ్తాను అన్నారు, అనుకోకుండా మహానుభావుడు సడన్ గా మనల్ని వదిలి వెళ్ళిపోయారు. అది చాలా, నేను చాలా మిస్ అయిన వ్యక్తుల్లో ఆయన, అక్క ద్వారా వెళ్ళి కలవాలనుకున్నాను, బట్ అక్కను అడిగాను, ఫోన్ మాట్లాడుతున్నారు వారు, శోభన్ బాబు గారు అక్క ఒకసారి ఆయన డైరెక్ట్ మాట్లాడేదాలి సడన్ గా అని చెప్పారు. చాలా చాలా, అసలు నేను మిస్ అయిపోయినా, అది ఎన్నిసార్లు నేను తెప్పాను కదా, నేను నన్ను మిస్ చేసేవాడిని చాలా సార్లు, నేనే షాక్. అప్పుడు amma.com సీరియల్ చేస్తున్నాను, ఆయన పోయిన వార్త విని అసలు అందరూ షాక్ అయిపోయారు, అసలు ఆయన మహారాజు లాగా, అలాగే మహారాజు లాగానే వెళ్ళిపోయారు. అక్క ఇప్పుడు మనకి వంశీ గారు, పెద్ద వంశీ గారు, నేను విన్నాను పెద్ద వంశీ గారు మీరంటే చాలా పిచ్చి ప్రాణం, చాలా ఆయన మిమ్మల్ని లవ్ చేశారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు మిమ్మల్ని, ఆయనకి మీకున్న అనుబంధం ఎంతవరకు, అది ఆయన మెంటాలిటీ ఏంటి, ఎలా ఉంటారు అసలు ఆయన గురించి, మీరు ఆయన గురించి భాగ్యం, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయనకి చాలా ఆత్మీయులుగా ఉంటారు, తెలియని వాళ్ళు మాత్రం ఆయన చాలా ఆరోగెంట్గా ఉన్నారు. అవును, ఈయన ఒక తిక్కలిస్ట్ అన్నట్టుగా, పవన్ కళ్యాణ్ గారు లాగా నాకు తెక్కుంది దానికో లెక్కుంది అన్నట్టు, నచ్చితే మాత్రం ప్రాణం ఇస్తారు ఆయన,
చాలా మంచి వ్యక్తి, నన్ను పాపాయ్ అని పిలిచే వ్యక్తి ఆయన, ఒకే వ్యక్తి. నేను ఆయన అబ్బు అంటాను, వాళ్ళ అమ్మగారు అబ్బు అని పిలిచేవారు, నేను అబ్బు అని అంటాను. ఈ రోజుకి ఫోన్ చేస్తారు, ఏమైనా కష్ట సుఖాలు ఉంటే చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన బుక్ ఏదో వేశారు, నువ్వు చదవాలి ఇచ్చు నా ఛానల్లో అనేసి అన్నారు. తప్పకుండా చదువుతానంటే మొన్న కూడా బుక్స్ ఇచ్చి వెళ్ళారు, నువ్వు ముందర చదువుకొని ప్రిపేర్ అయ్యండి, నువ్వు చదివితే బాగుంటుందని నాకు అనిపిస్తుందని. సరే మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను, చదువుతానన్నాను. అది పక్కన పెడితే నాన్న ఫస్ట్ ఆలాపన టైంలో నన్ను తీసుకెళ్లారు ఆఫీస్కి. తీసుకెళ్ళి మా అమ్మాయికి వేషం వేయాలన్నాను. ఇలా చూశారు కింద నుంచి పైదాకా. నాన్న మంచిగా తెల్ల గడ్డంతో ఉంటారు ఆయన. మీ అమ్మాయికి నేను వేషం ఇవ్వను, మీకు ఇస్తున్నాను అన్నాడు అని భానుప్రియ డాన్స్ మాస్టర్గా ఇచ్చాడు. ఆలాపన నాన్న భానుప్రియ డాన్స్ మాస్టర్. ఇంతవరకు నాకు తెలియదు. అవును, ఆయనతో పాపం చాలా కష్టపడ్డాడు యాక్ట్ చేయించడానికి. భానుపురి అనే శిష్యురాల్ని చూడడానికి ఆయన ఏమిటో ఒక లవర్ను చూసినట్టు చూశారు. ఆ లుక్స్ అని దానికి ఒక క్లోజప్. నేనే నవ్వుకున్నా, నట్టు వంగన్ రాదు, కైమా కొట్టినట్టు కొట్టాడు మీ నాన్న అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఆయన అంటూ ఉంటారు చూపులకి రవీంద్రనాథ్ ఠాగూర్ను, ఆలోచనలకు ఉమర్ ఖయ్యామ్ మీ నాన్న అని. చాలా విలాస పురుషులు నాన్న, అందరూ ఫ్రెండ్స్, సినిమా వాళ్ళందరూ ఆయన బాగా లావిష్గా లైఫ్ బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 విడుదలకి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు రాజమండ్రి షూటింగ్కి తీసుకెళ్ళి నన్ను అవుట్డోరు ఇదిగా మా పాపాయిని మీ చేతుల్లో పెడుతున్నానని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలు ఇస్తూనే వచ్చారు. ఏప్రిల్ 1 విడుదల అయితే డిటెక్టివ్ నాగ, ఏప్రిల్ 1 విడుదల ప్రేమ, గోపి గోపిక గోదావరిలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన. నువ్వు మంచి మదర్ అవుతావు చూడు, నువ్వు బిజీ అయిపోతావు చూడని. ఎందుకు ఇవ్వరక ఇండస్ట్రీ వాళ్ళు ఇంత మంచి, అంటే ఇండస్ట్రీలో మీకు వ్యాంపిష్ రోల్స్, బి గ్రేడ్ మూవీస్ మలయాళంలో చేశారు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు పలకవు, ఆ వ్యాంపిష్ ఎక్స్ప్రెషన్స్ నాకే విచిత్రం. ఎలాగ జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలాగ డైరెక్టర్స్ నాకు ఇస్తున్నారు. నా చాలామంది అభిమానుల్లో అంత హోమ్లీ ఫేస్, అంత స్మైలింగ్ ఫేస్, ఎలాగమ్మా మీకు వ్యాంప్ ఇవ్వడానికి అంటే మా డైరెక్టర్స్ అని అడగండి, మా ప్రొడ్యూసర్ ఇచ్చిందాన్ని చేసుకుంటూ పోవాలి, మేము గెటాన్ అవ్వాలి. ఆ ఇండస్ట్రీ బోరింగ్ పాప అది మొన్నటిదాకా బోరింగ్ పాపగానే ఉంది. ఎవరైనా ఆడవాళ్ళకి జయలలిత అని చెప్తే ఓన్లీ తమిళనాడు సీఎం జయలలిత తెలుసు. బోరింగ్ పాప అంటేనే జయలలిత జయలలిత అనేసి. దానికి ఒక ఇన్సిడెంట్ బాలయ్య బాబుతోటి ధర్మక్షేత్రం సినిమా చేస్తున్నప్పుడు వైజాగ్ లో నన్ను పిలుస్తున్నారు లాయర్ గెటప్, కోర్టు సెటప్, కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్. జయమైట్రా జయమైట్రా అని పిలుస్తుంటే ఏంటి నా ఇలా అరుస్తున్నాడు అని చూస్తే మేము పైన ఉంటాము, కిందంతా జనాలు. అందులో ఒక చిన్నపిల్లాడు, చిన్నోడు, న్యూడ్గా ఏమీ లేదు వాడికి, బోరింగ్ పాప అని కొట్టేసుకుంటున్నాడు వాడు. చూడు నీ ఫ్యాన్స్ ఎలాగున్నారని అది చూపించడానికి పిలిచాడు ఆయన. అలాగా ఆ బోరింగ్ పాప అలాగే ఉండిపోయింది జనాల హృదయాల్లో. కానీ భరత్ అనే నేనులో మేడం స్పీకర్ చేశాక, కొరటాల శివ గారు ఎంత అద్భుతమైన, ఇప్పటికి కూడా మేడం స్పీకర్. నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్దాం అనుకున్నా, మేడం స్పీకర్ అంటే అర్థం అవుతుంది అప్పటి బోరింగ్ పాప, ఇప్పుడు మేడం స్పీకర్ అని. లేదు, ఆ బోరింగ్ పాప కొంచెం మరుగున పడింది, అయినా ఉంది మేడం స్పీకరే, మేడం స్పీకరే. బట్ సీరియల్స్ లో మీకు అసలు అద్భుతమైన పెద్దరికం ఏమి అసలు ఉంది సీరియల్? మీ డ్రెస్సెస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, మీ నగలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇవో మర్చిపోయాను, మా అక్క ఇచ్చారు నాకు, ఇది కూడా చెప్తాను, చీర నాది నగలు ఆవిడ అంటే కొట్టేస్తాను అనుకోకండి. అలాగా మేడం స్పీకర్ ఆ మంచి అందగాడు మహేష్ బాబు, ఆయన నోటి నుంచి మేడం స్పీకర్ మేడం స్పీకర్ అనేది చాలా ఎలివేట్ అయింది. క్యారెక్టర్ చిన్నదే అయినా అంటే ఈ చెప్పిన వ్యక్తి కూడా మహానుభావుడే, ఒక అద్భుతమైన అందగాడు. కొరటాల శివ గారు ఆయనకి సక్సెస్ మీట్ లో నేను చెప్పాను, మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివ నా కడుపున బిడ్డలాగా పుట్టాలి, ఎందుకంటే తను పిఎన్ఆర్ చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు. తను ఇంటర్వ్యూ చేస్తూ వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే జయలలితకి ఇలాంటి ఒక హుందాతనం ఉన్న క్యారెక్టర్ ఎలా ఇవ్వాలనిపించిందంటే, మీరు ఆమెలో వ్యాంపును చూసి ఉండొచ్చు, నేను ఆమె చీర కట్టల అమ్మతనాన్ని చూశాను. అద్భుతమైన మాట, నాకు ఇప్పటికీ తలుచుకున్న కూడా కళ్ళ మీద నీళ్ళు. అమ్మ అన్నారు కాబట్టి అమ్మతనం గురించి కొంచెం మీరు, నాకు తెలుసు నేనే మిమ్మల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను కదా, అవి కూడా ఇందాక భవానీ గారు కళ్ళ నీళ్లు వస్తున్నాయి అమ్మానంగానే. నిజంగా డాక్టర్ కానీ కంటే ఒకరిద్దరు పిల్లలకి మొన్న మదర్స్ డే కి జగమంతా కుటుంబం నాది నేను మెసేజ్లు పెడితే మేము కన్న వాళ్ళకే తల్లి, మీరు జగమంతా అమ్మ అనేసి చెప్తే. మీరు మరి ఎందుకు అప్పుడు ఆ వెనక్కి వెళ్ళారు అంటే, నాకు చెప్పడం డాక్టర్ గారు ఆవిడకి అన్ని బాగున్నాయి బాగున్నాయి,
నాకు చెప్పారు. అంతా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిన లాస్ట్ టైంలో వద్దు మనకి. ఆయన ఎందుకు అలా వెనక్కి వెనక్కి వేశారు? అసలు చాలా ఆలోచిస్తారు, ఒక విషయం గురించి సంవత్సరాల తరబడి ఆలోచిస్తారు. ఆయన 120 ఇయర్స్ బతుకుతాను నేను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకి. అలాగనే అసలు ఈయన మానవుడా లేకపోతే మానవ రూపంలో ఉన్న రాక్షసుడా అనిపించేలాగా మేము యాత్రలు చేసినప్పుడు శరత్ బాబు గారి గురించి చెప్తున్నారు ఆవిడ. అది నేను చెప్పాలి, ఎవరు అనుకుంటారు? నేను డోలీ వేసుకుని వెళ్ళినా, గుర్రం ఎక్కి వెళ్ళినా, నేను వెళ్ళిన 10 నిమిషాలకు ఆయన ఎక్కేవారా. గంగోత్రి, యమునోత్రి, వైష్ణవీదేవి, అమర్నాథ్, కేదార్నాథ్, పెళ్లి కూడా అయిపోయింది. అయింది నాకు తెలుసు, జనాలకి తెలియదు, నేనే సాక్ష్యం. పెళ్ళి అయింది, అక్క ఇద్దరు కలిసి బిడ్డను కనాలనుకుంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి నేనే దగ్గరుండి అక్కను తీసుకుని వెళ్ళాను. టెస్టులు చేశారు, గ్యారంటీడ్ క్యారీ చేస్తారు, మనం చేద్దాము అన్నారు. కానీ ఆవిడ టైం అంటే నేను ఎప్పుడు ఏమనేదానంటే అక్కనే, అక్క ఇంత అందం వృధా కాకూడదు, నీ అందం అలా ఒక పాపో బాబు రూపంలో వస్తే మేమందరం చూడాలి అక్క. ఎన్నిసార్లు ఎప్పుడు అనేదాన్ని నేను ఎప్పుడు చెప్పాను. నేను ఆశపడ్డా అంత అందగాడు బ్రాహ్మడు అంటే కొంచెం కులపిచ్చి అనేది ఉంటుంది, మరీ లేదు నాకు, అందరిని సమానంగానే చూస్తాను. మంచి బాబు పుడతాడు అనుకునేదాన్ని. అప్పుడు ఆయన కూడా కళ వచ్చింది నాకు, ఒక చిన్న కృష్ణుడు కనిపించాడనో చిన్న అయ్యప్ప కనిపించాడనో చెప్పేవారు. అంతా అయిపోయిన తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. మనకి ఇంత వయసు అయింది, మరి 120 ఇయర్స్ బతుకుతానన్న మనిషి ఇప్పుడు వయసు గురించి ఎందుకు భయపడ్డారా అని నేను ఆలోచించాను. ఆపేరంటారుగా ఇండస్ట్రీ వాళ్ళు, ఆపేరు, అది కూడా జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పకూడదు. మీకేమన్నా ఆస్తులు ఇచ్చారా ఆయన? కనీసం అస్సలు నాకు ఆయన పరిచయం, ఆయనతో గడిపిన 8 సంవత్సరాల్లో 2 చీరలు ఇచ్చారు. బాచి తెలుసు కదా, నా మామ కొడుకు. ఆయన ఇంటి గృహప్రవేశం కోసం మేము కష్టపడ్డామని అన్ని చిమ్మి ముగ్గులు పెట్టి అన్ని చేశామనేసి. మీరు పనే చేయరు కదా ఆయన కోసం? చేశా, మా సర్కిల్ అంతా వచ్చి ఆయన ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఏంటి జయమ్మ పనిచేస్తుంది అని ఆశ్చర్యపోయాను. అసలు నీకేం కర్మమ్మా అని అడిగేవారు. నేను అట్లా కర్మ అనుకోలే, ఒక మంచి వ్యక్తికి, ఒక దైవభక్తి ఉన్నవారికి నేను సేవ చేస్తున్నాను, ఇలాగ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే కోరుకున్నాను తప్పించి ఆయన ఆస్తి కాదు. బావా అని పిలిచేవారు కదా మీరు? నేనా బావా? ఇండస్ట్రీలో బావా అని పిలిచేది. ఆయన వల్ల మీకు మంచి కన్నా కూడా మంచి, మంచి అంటే నన్ను దేవుడు నాకు ఒక గైడ్ లాగా పంపించాడు ఆయన, లేకపోతే అంత యాత్ర. ఇంకా అమాయకంగా ఉన్నారు అంతే. ఇంకా నేనైతే చెప్తాను, ఎంత అమాయకురాలంటే ఎంత, ఒకసారి మోసపోతాం, రెండుసార్లు మోసపోతాం, మూడోసారి మోసపోతాం అమాయకత్వమే అంటారు దాన్ని. తమ్ముడు ఆలి అదే అన్నాడు కదా, అమాయకత్వం అంటారు. మీరు మీ అంత అమాయకురాలని ఇండస్ట్రీలో నేను చూడలేదు. అసలు మోసపోయినా 61 సంవత్సరాలు అదే కాపాడుతుంది. ప్రేమ 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 ప్రేమకి ఒలుంగిపోతారు. ప్రేమ కోసం తప్పించా కానీ ఆ ప్రేమ దొరకలా, ఇక దాని మీద లేదు, అయినా లేరు, దాని మీద లేదు. అయినా ఆయన మంచిగా అంటుంటే మంచివారనే అంటారు, అదే చెప్పిద్దామని. మీకు ఎంత ప్రేమ ఉందో చెప్పిద్దామని అడిగాను నేను. బట్ ఏంటంటే పిల్లలు కానీ ఉంటే చాలా బాగుండేది. అలాగే మనకి ఎంత ప్రాప్తం అంతే, పెళ్ళి, ఇల్లు, పిల్లలు ఇవన్నీ ప్రాప్తంలో ఉండాలి. మనకి రుణానిబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటారు. నాకు రుణం లేదు, ఇంకా ఈ జన్మే లాస్ట్ అన్నారు నాకు, ఇదే ముక్త జన్మరాహిత్యం అంతే. దాంతో ఆ యాత్రలు అన్నీ చేసుకుంటూ ఆయనతో తిరుగుతూ అదొక సంతోషం, అదొక పీరియడ్ అంతే. అది స్వీట్ మెమరీస్. వంశీ గారి మాటల్లో చెప్పాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు, అవి ఎప్పుడు వాడవు.